ఒక తెలుగు సెలబ్రిటీ ఇది తుసాద్స్ మ్యూజియంలో ఫస్ట్ టైం కదండి? సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం. మాకు విన్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది, అరే మా ప్రభాస్ గారి విగ్రహం తుసాద్స్ మ్యూజియంలో ఉంది అని. మరి మీకు అంటే ఫస్ట్ టైం మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, చేసి అరే మేడం టుసాడ్స్ ఫోన్ చేశారు అంటే ఆడ ఎక్సైట్మెంట్ కంగారులో ఆడు ఫాస్ట్గా మాడతాడు. ఇప్పుడు మేడం టుసాడ్స్ ఫోన్ చేశారు అంటే మేడం టుసాడ్స్ ఫోన్ చేశారు అరే మన స్టాచ్యూ పెడతారంటే నేను అర్థం కాలేదు, స్టాచ్యూ ఏంటి మేడం టుసాడ్స్ ఏంటి అంటే బాహుబలి అద్భుతం జరిగితే ఏ జరుగుతాయి అనుకున్నాం. కానీ మేడం టుసాడ్స్ అనేది అసలు ఎక్కడ లైన్లో లేదు, ఆ డ్రీమ్ అద్భుతాల్లో లేదు, ఈ అద్భుతాలు లేవు. మేడం టుసాడ్స్ ఏంటంటే ఏంట్రా అంటే అదే రా మేడం టుసాడ్స్ స్టాచ్యూ ఆడు కంగారు పడతాను ఉంది మోడీ గారిది ఉంది మన స్టాచ్యూ అదే ఏంటి అసలు క్లారిటీ అవసరం ఉండదు కంగారు పడుకు మేడం టుసాడ్స్ స్టాచ్యూ ఏంటి. మేడం టుసాడ్స్లో మన స్టాచ్యూ పెడుతున్నారు అది నీ అప్రూవల్ ఉన్నా అప్రూవల్ ఏంట్రా అసలు ఏంటి మేడం టుసాడ్స్లో మన స్టాచ్యూ పెడుతున్నారు అవును అంతే కదా ఒకసారి ఆగు అని చెప్పి నాకు కొంచెం టైం తీసుకుని నాకు కొంచెం హైపర్ అయిపోయాను. హైపర్ ఏంటిది ఏమంటున్నాను నిజమా బాహుబలి తర్వాత మేడం టుసాడ్స్ ఏంటి స్టాచ్యూ ఏంటి గొడవ ఏంటి. ఇప్పుడు బాహుబలి షూటింగ్లో ఉన్నాం, రాజమౌళి గారు కార్తిక్ రాజమౌళి గారు అబ్బాయికి వల్లి గారు పిలిచి మీరు అర్జెంట్కి రమ్మనండి ఏంటి మళ్ళీ ఏంటి ఇంటి అని చెప్పి వల్లి గారు మళ్ళీ ఏదో చెప్తాడు ఇడోని అని ఒకసారి రండి బాబు ఒకసారి క్యారవాన్కి అంటే రాజమౌళి చెప్పా ఇది మేడం టుసాడ్స్ మన దాంట్లో మన స్టాచ్యూ పెడతా అంటున్నారు. ఆయన పెద్ద స్మైల్ అయిన ఎప్పుడు స్మైల్లో చూడదు ఇలా లిప్స్ ఇంత పెద్ద అయింది. సో అది దానికి ఒక హాఫ్ డే వన్ డే పట్టింది తర్వాత మళ్ళీ ఓకే నార్మల్. కానీ హీ మస్ట్ హావ్ బీన్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ అండి. డెఫినెట్లీ అంటే ఒక సూపర్ హీరోలు అది అమెరికా అంటే క్యాప్టెన్ అమెరికా ఈ స్పైడర్ మ్యాన్ అన్నీ ఉండగా మన బాబులు ఉంటుందంటే డైరెక్టర్ అది వ్యాక్స్ స్టాచ్యూ కదండి, మీ విగ్రహానికి కొంచెం వ్యాక్స్ ఎక్కువ పడుతుంది కదా విగ్రహం. కొలతలే తీసుకుని వెళ్ళారు మరి వాళ్ళకి ఎంత పడుతుందో మన అయితే డబ్బులు అడగట్లేదు ప్రాబ్లం. ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.